ఉమ్మడి జిల్లాలో మళ్లీ గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని మళ్లీ గంజాయి ఘాటు గుప్పుమంటుంది. కరోనా వేళ లాక్డౌన్ ఆసరంగా చేసుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. స్థానిక పంట పొలాల్లోనే పండిస్తున్నారు, కలకలం రేపుతుంది. జిల్లాలో గంజాయి దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. యువతను ప్రేరణతో పట్టిస్తున్న గంజాయి అక్రమ రవాణా నిజామాబాద్ జిల్లా యథేచ్ఛగా సాగుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు గత వారం రోజుల క్రితం తాడ్వాయి మండలంలో ఇంట్లో గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు, మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం అదే మోర్తాడ్ గ్రామాల్లో కూడా గంజాయిని పట్టుకున్నారు. దీంతోపాటు నిజామాబాద్ జిల్లాకు ఏదైతే ఉందో నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో సరిహద్దు గోదావరి నది పరివాహక ప్రాంతంలో కూడా గంజాయి అక్రమ రవాణా సాగుతుంది. మనతో మాట్లాడేందుకు జిల్లాలో యువత ఉన్నారు. దానికి సంబంధించి యువతను ఎలా పెడదో పట్టిస్తుంది గంజాయి అనే దానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఎక్కువ సాగుతుంది, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? నిజామాబాద్ జిల్లా అనేది ఇతర రాష్ట్రాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి జిల్లా. ఇది పక్కనే మహారాష్ట్ర, ఇటువైపు వెళ్తే కర్ణాటక బార్డర్స్ ఉన్నాయి. ఈ బార్డర్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి గంజాయి పంట ఏదైతే ఉందో అంతర్లీనంగా పంటల్లో పండించే పంట ఇక్కడ ఎక్కువ మొత్తంలో దొంగచాటుగా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి స్మగ్లర్లు ఈ జిల్లాలో, ప్రత్యేకించి జిల్లాలో కూడా గాంధారి, బాన్స్వాడ, ఈ ఆర్మూర్, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పండిస్తున్నటువంటి పంటని నిజామాబాద్ కేంద్రంగా కేవలం యువతను టార్గెట్ చేస్తూ ఈరోజు విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. యువత మత్తు పదార్థాలకు బానిసైనటువంటి యువత ఈరోజు గంజాయిని నిర్మానుష్య ప్రాంతాల్లో కొనుగోలు చేసుకొని వాళ్ళు తాగుతూ అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే కాకుండా వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని కూడా మొత్తం నిర్వీర్యం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళు అనేక సమస్యలతో ఈరోజు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది యువత నుంచి ఈ గంజాయి విష వలయాన్ని దూరం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజాయి వ్యాపారులు అక్రమ వ్యాపారం చేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా నిజామాబాద్లోని యువతను పెడదోయి ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి యువత ఉన్నారు, చెప్పండి, జిల్లా కేంద్రంగానే మొత్తంగా గంజాయి వ్యాపారం సాగుతుంది, దానిపైన అధికారులు చర్యలు తీసుకోలేదు? అయితే ఏదైతే నిజామాబాద్ జిల్లా అనేది ఉంది, ఇక నిజామాబాద్ జిల్లా ఉత్తర మరియు దక్షిణ ప్రాంతాలకు ఉన్నటువంటి రైల్వే జంక్షన్ కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు మరియు పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ గంజాయిని తరలి ఇక చిన్న కూరగాయలలో ప్యాకెట్ల రూపంలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు అయితే ఇక కరోనా సమయంలో విద్యార్థులు ఇక్కడ ఇంటి వద్ద ఉండడం వల్ల వాళ్ళకు మత్తు పదార్థాలకు బానిసగా తత్వంగా మార్చాలనే ఉద్దేశంతో ఒక చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక 10 గ్రామ్స్ కావచ్చు, 20 గ్రామ్స్ కావచ్చు, చిన్న చిన్న ప్యాకెట్లలో పౌడర్ అంటే ఏదైతే గంజాయి ఉందో ఆ గంజాయి అనేది ఇంతకుముందు ఏంటంటే మనకు ఆకు రూపంలో వస్తుండే, ఇప్పుడు ఏంటంటే దాన్ని పౌడర్గా తయారు చేసేసి ఇక విద్యార్థుల ఇక స్టూడెంట్లకు అందించి ఒక సిగరెట్ల రూపంలో దాన్ని తాగుతూ ఉండి ఇక మత్తుకు అలవాటు అవుతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ప్రతి గ్రామంలో కూడా ఇక అగ్రికల్చర్ ఏఈఓ అనేసి ఏఈఓ అధికారులు కూడా ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏ పొలంలో ఏ పెంట వేశారనేది సర్వే చేయడం జరుగుతుంది. ఆ యొక్క పంట ద్వారా సర్వే చేసినప్పుడు గంజాయి ఎక్కడ ఉన్నది అనేది కూడా ఆ రూపంలో సర్వే చేసినట్టయితే ఈ గంజాయి అనేది అరికట్టచ్చు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ ఇస్తాము. మీరు తీస్తున్న గంజాయి అక్రమ రవాణా ఆపాలి. నిజామాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ అక్రమ గంజాయి వ్యాపారానికి తెర తీయాల్సిన అవసరం ఎంతైంది? ఏదైతే గంజాయికి సంబంధించి గతంలో పచ్చి గంజాయిని సప్లై చేస్తుండేవారు, ఇప్పుడు ఎండిన గంజాయిని పొడిలాగా చేసి యువతను ఆకర్షణగా చేసుకొని యువతనే దృష్టి, ఎందుకంటే లాక్డౌన్ కారణంగా యువత అంతా ఇంటి వైపు ఉంటున్నారు కాబట్టి వారినే కేంద్రంగా చేసుకొని గంజాయి అమ్ముతున్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అధికారులు చూసి చూడనట్లు నామమాత్రం కేసులు పెడుతున్నారని యువత ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో దీని అంతటికీ పెడదోవ పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అధికారులు పూర్తి స్థాయిలో నియంత్రణ దిశగా చర్యలు చేపడుతూ ప్రజలకు కాపాడే దిశగా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, మహా న్యూస్, నిజామాబాద్.